హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరంజోహి ఛానల్. యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేసి చాలా రోజులైంది కదండి. మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మాకు దగ్గరలో ఉన్న రామ టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ మాకు ఎక్కడ దగ్గరలో మాత్రం ఎక్కడ శ్రీరాముడు టెంపుల్ మాత్రం లేదండి. మా ఇంటికి దగ్గరలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కే వెళ్దామని చెప్పి మార్నింగ్ మార్నింగే జోహి, నేను, మా హస్బెండ్ కలిసి రెడీ అయ్యి వెళ్ళామండి. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి. ఎంట్రీ కాదు, అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఎవ్రీ సాటర్డే ఆంజనేయ స్వామిని అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారండి. జోహి బర్త్డే ముందు రోజే కాబట్టి నేనైతే టెంపుల్కి తీసుకురాలేదు. సో 17th శ్రీరామనవమి సందర్భంగా ఎలాగో టెంపుల్కి వెళ్తాంలే అని చెప్పేసి జోహి బర్త్డే అని చెప్పేసి పంతులు గారు చెప్పి జోహికి అర్చన అయితే చేయించానండి. అర్చన అయిపోయిన తర్వాత ఇట్లా బయట కూర్చున్నాం కాసేపు. శ్రీరామనవమి అంటే ఆంధ్రాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదండి. పెద్ద పెద్ద పందులు వేసి రాముల వారికి కళ్యాణం చేయడం కానీ భోజనాలు పెట్టడం కానీ చాలా బాగా చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అంత బాగా సెలబ్రేట్ చేసినట్టయితే అనిపించలేదు. ప్రసాదం కూడా మనకి కంపల్సరీ పానకం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటో మరి అందరూ మరి సమ్మర్ అని అయ్యి ఉండొచ్చు మేబీ. బటర్ మిల్క్ మజ్జిగ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ప్రసాదం ఏదో పెసరపప్పు, దాంట్లో కొత్తిమీర, కీరా దోసకాయ కలిపి ప్రసాదం ఇచ్చారండి. జోహికి మాత్రం అసలు నచ్చలేదు, వాడు తిననంటే తిననన్నాడు. జోహికి ఈ టెంపుల్ పెద్దగా మా ఇంట్లోకి వెళ్ళలేదన్నమాట. సో అందుకే వేరే టెంపుల్కి వెళ్దాము, అక్కడ ప్రసాదం తీసుకుందాం, దేవుడి దగ్గరికి వెళ్దాము అంటే ఎప్పుడు కోట వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అక్కడికి వెళ్తాం. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఏమి తినను అన్నాడండి. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కూడా ఒక రాముడి కట్అవుట్ అయితే పెట్టేసి బటర్ మిల్క్ మజ్జిగని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరికీ. పానకం చాలా లిమిటెడ్గా ఉందండి. పానకం మన టేస్ట్ అయితే అనిపించలేదండి. కర్ణాటక వాళ్ళు వాళ్ళ టేస్ట్ వాళ్ళది, మన టేస్ట్ మనది కదా. సో పానకం తాగాలి కదా అని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నాం, బట్ తాగలేకపోయామండి. అదొక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి. ఇక్కడ దర్శనం చేసుకుని జోహి పేరు మీద అర్చన చేయించాలని చెప్పి నేను అనుకున్నాను కాబట్టి అర్చన చేయించేసి నెక్స్ట్ ఇలా దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసాము. పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చిన్న చిన్న టెంపుల్స్, రైట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివుడు టెంపుల్, అన్నీ ఒకచాట ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి బయటకు వచ్చి నుంచి ఉంటే జోహి మాత్రం మళ్ళీ ఇంకోసారి టెంపుల్లోకి వెళ్తున్నాడు. ఇక్కడ మ్యారేజెస్ కూడా బాగానే చేస్తారండి. అక్కడ కనిపించే మండపం అదే అన్నమాట. సో ఇక్కడ శివాలయం కూడా ఉంది శివుని దర్శనం చేసుకోవడానికి అని చెప్పి లోపలికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే అలా చాలా చాలా సింపుల్గా చేసుకున్నాం. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.